ఆ విధంగా ఎవరైనా కూడా ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి నాయకులతో కానీ సంప్రదించి ఫోన్లో అయినా మా దగ్గర మెసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వెంగళగిరి మున్సిపాలిటీలో ఓటు ఉన్నటువంటి వ్యక్తి ఏ వార్డులో అయినా కంటెస్ట్ చేయొచ్చు. 25 వార్డులలో ఎక్కడ ఓటున్నా సరే ఆ రిజర్వేషన్ బట్టి 25 వార్డులలో ఓటు ఏ వార్డులో ఉన్నా ఓటు కంపల్సరీ ఉన్న వ్యక్తి మాత్రమే నిలబడాలి. 25 వార్డులలో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, బట్ కంటెస్ట్ చేసే వార్డులో ఓటర్ మాత్రం ప్రతిపాదించాలి. ఇదే రూల్ మెసేజ్ కూడా బట్టి దానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం కొన్నింటికి 3 ఇయర్స్ ఉంటుంది, కొన్నింటికి 6 ఇయర్స్ ఉంటుంది. ఆయన చేసిన నేరాన్ని బట్టి దాని కాల పరిమితి ఉంటుంది. అంతవరకు ఆయన అనర్హుడుగా ప్రకటిస్తారు. పెండింగ్లో ఉన్నా కూడా ఆయన అనర్హుడే. అనర్హుడు దానికి ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క టైం ఉంటుంది. దాన్ని ఏ శిక్షనైనా సరే పైకోర్టు అప్పీల్ పోతే ఇది సస్పెండ్ చేస్తారు, అప్పీల్ పెండింగ్ లో ఉంటుంది. అయినా కూడా ఆయన శిక్ష అర్హుడే. ఆయన నామినేషన్ అనర్హుడు, ఖచ్చితంగా అనర్హుడు. చట్టం పీరియడ్ అయిపోయింటే నేను అదే చెప్పాను, ఆ టైం ఉంటుంది కదా, ఆ శిక్షని పడిన దాన్ని బట్టి దానికి టైం ఇస్తాను. అక్కడ అప్పీల్ లో నీ కేసు కొట్టేస్తే మాత్రమే నువ్వు ఇక్కడ కంటెస్ట్ అర్హుడివి. అది క్లియర్ గా ఉంది. ఈ జీవో ఏర్పడింది 1996 జనవరి 96 తర్వాత ముగ్గురు పిల్లలు ఉంటుంటే వాడు అనర్హుడు, అంతకు ముందు ఉంటే అర్హత ఉంటుంది. అదే కాకుండా ఇంకో డౌట్ కూడా వస్తుంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక ఇద్దరు పిల్లలు పిల్లలు కదా అంటే అంత పుట్టున్నా కూడా వాళ్ళు అనర్హుడే. 96 తర్వాత ఇద్దరు పాదులైనా ముగ్గురు పాదులైనా ఆయనకి ఎంతమంది బిడ్డలైనట్టు కాబట్టి ఆయన అనర్హుడు. ఆమె పోటీ చేయొచ్చు, ఎందుకంటే ఆమెకి ఇద్దరే. ఆయన పోటీ చేయొచ్చు, ఈమె పోటీ చేయొచ్చు, బట్ ఆయన పోటీ చేయొచ్చు. అంటే ఆమెకి ఇద్దరే కదా, ఈమెకి పుట్టిన ఇద్దరితో ఆమెకు సంబంధం లేదు. దానికి అర్థమైందా? కరెక్ట్ గా దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఆయన 96 తర్వాత ముగ్గురు తెలుసుకోవడం మంచిది. నాకు కూడా తెలియనాటి ఏమన్నా ఉన్నా కూడా మీరు అడిగితే మీరు కనుక్కోలేదు చెప్తాను. నాకు మేము అవమానం లేదు. జనరల్ గా వచ్చే క్వశ్చన్లన్నీ ఇప్పుడు వచ్చేసాయి. అంటే చివరి టైం ఇస్తారు కదా, దాంట్లో అధ్యక్షంలో స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అప్పుడు దాన్ని నిరూపించగలిగినప్పుడు 25 రోజుల స్క్రూటినీ అయిపోయి ఎంజిపులు అయిపోయిన తర్వాత మాత్రం దానికి నిరూపించడానికి వీలు లేదు. తర్వాత గెలిచిన తర్వాత కూడా వారు కోర్టు పోయినా కూడా నువ్వు స్క్రూటినీ చేసుకుంటుంది. కోర్టు కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. హౌస్ ట్యాక్స్ బకాయిలు పంచాయతీలకు కానీ వార్డులకు కానీ మున్సిపాలిటీకి కానీ కంటెస్ట్ చేసే వ్యక్తులు దయచేసి ఇంటి పన్నులు వాళ్ళకే కాదు ప్రతిపాదించే వ్యక్తి కూడా, వాడు కరెక్ట్ గా ఉండి ప్రతిపాదించే వ్యక్తి ఎవడో ఒకటి సంతకం పెట్టిస్తే వాడు బకాయిలు ఉన్నా కూడా నామినేషన్ ట్యాక్స్ కాదు. అది చాలా కంపల్సరిగా ఉండాలి. ఇది చాలా మంది మర్చిపోతారు. క్యాండిడేట్ మాత్రం అన్ని కరెక్ట్ గా కడతాడు, ప్రతిపాదించే వ్యక్తికి తెలియకుండా సంతకం పెట్టిస్తారు. ప్రతిపాదించే వ్యక్తి కూడా అన్ని కరెక్ట్ గా లేకపోతే ప్రతిపాదించే వ్యక్తి ఇతనికి తెలియకుండా కూడా నామినేషన్ ని విత్డ్రా చేసుకునే అధికారం కూడా అతనికి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అతను కూడా రికార్డెడ్ గా ఇంటి పనులన్నీ కరెక్ట్ గా ఉండాలి. వ్యక్తి లేకపోయినా కూడా ప్రతిపాదించిన వ్యక్తి నామినేషన్ ని విత్డ్రా చేసుకునే అధికారం అతనికి ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరితో సంతకం పెడితే నీకు తెలియకుండా కూడా పోయి అతని నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్. చాలా మంది తెలియలేదు. అదేవిధంగా మున్సిపాలిటీలు లాస్ట్ పంచాయతీలను 2 విడతలుగా పెట్టారు, 27 29 ఆ రోజే కౌంటింగ్. కాబట్టి అన్ని దగ్గర కూడా మనం ఖచ్చితంగా పోటీ పెట్టాలా, పోటీ పెట్టి ఇవే చెప్పాలి.
ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేయండి, లాయర్ ఉంటారు, మేము కూడా ఉంటాం, ఖచ్చితంగా మీకు ఏం కావాలన్నా కానీ చెప్తాం. నాకు తెలియకపోయినా కానీ స్టేట్ ఫండ్ నుంచి ఫోన్ చేసి కనుక్కొని అవన్నీ కూడా మేము డైరెక్ట్ చేస్తాము. అందరూ కూడా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా పార్టీ అభిమానం ఉండి 24/7 ఖచ్చితంగా అన్ని రకాల పోటీ పెట్టాలని చెప్పని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ రౌడీ పెరుగుతూ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడకుండా ముందుకు పోతేనే సక్సెస్ అవుతాం. వాళ్ళు ఏం చేస్తారని చెప్పిన భయపడితే మనం ఏమి చేయాలి. కాబట్టి మన ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కూడా దయచేసి పోటీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అన్ని మండలాలు మండలం మీద కూడా మాట్లాడతాము. కాబట్టి మీ అందరూ కూడా గతంలో ఏ విధంగా చేస్తున్నారు దానికన్నా ఇంకా అయితే టైం లేదు. ఇప్పుడు అన్నీ కూడా రాయి చెప్పినట్టు ఎవరైతే పోటీ చేస్తున్నారో మరి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సపోర్ట్ కూడా మీరు తొందరగా చూసుకోవాలి. ఇవి కూడా మళ్ళా వాళ్ళు ఉద్యోగాలు కూడా యాక్షన్ చేస్తారు. వాళ్ళు బయట పోవడం అక్కడ పడి ప్రయత్నం తర్వాత ఇక ప్రజలు చెప్పడం చెప్తూ ఉంటారు. ముందుగానే టైం లేదు, రేపటి నుంచే కూర్చోవాలి. ఆయా మండలాల్లో మీరు కూర్చొని ఏ పంచాయతీ ఏం చేస్తున్నాం వాళ్ళందరినీ తీసుకొని మాట్లాడుకోవాలి.